ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నా పేరు విజయ్, మా ఛానల్కు స్వాగతం. దాని పేరు తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాట్సాప్లో ఉన్నటువంటి ఒక అమేజింగ్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్ని యూస్ చేసి మీ ఫ్రెండ్స్ మొబైల్ కానీ ఎవరైనా మొబైల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాట్ని అనేది మీరు ఈజీగా చదవచ్చు. అది కూడా వాళ్ళ మొబైల్ వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళ వాట్సాప్లో ఉన్నటువంటి ఈ చాట్స్ అనేది మీరు చదవచ్చు. కానీ ఇందులో కండిషన్ ఏంటంటే, వాళ్ళ మొబైల్ అనేది మీ దగ్గర అట్లీస్ట్ 2 మినిట్స్ లేకపోతే 1 మినిట్ ఉన్నా కూడా మీరు ఈజీగా వాళ్ళ మీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఎవరితో చాట్ చేస్తారో వాళ్ళ చాట్ మొత్తం మీరు చదవచ్చు మీ మొబైల్ ద్వారా. ఇది ఎలాగో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ ట్రిక్ని యూస్ చేయాలంటే మీ వాట్సాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి కాంటాక్ట్ అయితే మీరు చదవాలనుకుంటుండో, ఒకవేళ ఈ మొబైల్ అనేది మీ ఫ్రెండ్ మొబైల్ అనుకోండి, సో అటువంటప్పుడు మీ దగ్గర 1 మినిట్ టైం ఉందనుకోండి మీ ఫ్రెండ్ మొబైల్ మీ దగ్గర, సో అటువంటప్పుడు మీరు ఏ కాంటాక్ట్ది చాట్ మీరు చదవాలనుకుంటున్నారో, సో మీరు నార్మల్గా వాళ్ళ మొబైల్లోనే చదవాలంటే చాలా టైం అవుతుంది. సో అలాగే మీరు మీ మొబైల్లోనే చదవాలనుకుంటే సో ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఎవరి కాంటాక్ట్ చాట్స్ అనేది చదవాలనుకుంటుండో, సో ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మోర్లో వెళ్ళండి. మోర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చాట్ అనేది మీకు ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇందులో వెళ్ళండి, ఎక్స్పోర్ట్ చాట్. సో ఇందులో ఏంటంటే మీకు ఇంక్లూడ్ మీడియా, వితౌట్ మీడియా, అంటే మీరు ఇంక్లూడ్ మీడియా మీద ప్రెస్ చేస్తున్నట్లయితే ఇందులో ఫొటోస్, వీడియోస్ అలాగే ఆడియోస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. సో మీరు ఇవన్నీ మీ మొబైల్ ద్వారా మీరు చదువుకోవచ్చు, అలాగే ఫొటోస్ అనేది చూసుకోవచ్చు. సో అలాగే మీరు వితౌట్ మీడియా అన్నారనుకోండి, సో మీరు ఓన్లీ వాళ్ళ కన్వర్జేషన్ మాత్రమే చూడగలుగుతారు, వాళ్ళ చాట్స్ని మాత్రమే చూడగలుగుతారు. సో నేను ఇక్కడ ఇంక్లూడ్ మీడియా అనే మీద ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. సో మీరు మీ జీమెయిల్కి ఈ చాట్స్ అనేది పంపించి చదువుకోగలుగుతారు, అలాగే ఇక్కడ మీరు బ్లూటూత్ ద్వారా మీ మొబైల్కి కనెక్ట్ చేసి కూడా చదువుకోగలుగుతారు, లేకపోతే మీరు డైరెక్ట్ మీ వాట్సాప్కి సెండ్ చేయగలుగుతారు. వాట్సాప్ ద్వారా వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అందులో నుంచి మీ కాంటాక్ట్ మీ ఫ్రెండ్ మొబైల్ ఎలాగైనా మీరు యాడ్ అయి ఉంటారు వాట్సాప్లో, సో అక్కడ నుంచి కూడా సెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్గా జీమెయిల్లో వెళ్ళి సెండ్ చేసి పెడతాను. ఇక్కడ జీమెయిల్ సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఏదో అకౌంట్ తోటి సైన్ ఇన్ అయి ఉంటారు మీ ఫ్రెండ్ అనేది. సో ఇక్కడ 2లో ఏం చేయాలంటే మీ జీమెయిల్ అనేది ప్రెస్ చేయండి ఇక్కడ. సో నేను ఇక్కడ నా జీమెయిల్ అనేది ప్రెస్ చేస్తున్నాను, తెలుగు టెక్ మసాలా అనేది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ బటన్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే నా ఈమెయిల్కి అనేది ఆ చాట్ అనేది రిసీవ్ అయిపోయింది. సో అందులో ఇమేజెస్, వీడియోస్ అలాగే కన్వర్జేషన్ అన్నీ నేను చదువుకోగలుగుతాను. సో ఇక్కడ నేను నా జీమెయిల్లోకి వెళ్తాను. సో ఇక్కడ నాది తెలుగు టెక్ మసాలా ద్వారా సైన్ ఇన్ అయి ఉన్నాను. సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మనకి రిఫ్రెష్ చేసిన వెంటనే మనకు ఒక ఈమెయిల్ వచ్చేసింది మీ ఈమెయిల్కి. సో మీరు అక్కడ మీ ఈమెయిల్కి సెండ్ చేసుకున్నారు కదా, సో మీ ఈమెయిల్కి చాట్ అనేది రిసీవ్ అయిపోతుంది. సో ఆ ఈమెయిల్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది. సో మీరు దీని మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ 100% కాగానే మీకు ఇమేజెస్ కానివ్వండి, ఆడియో ఫైల్స్ కానివ్వండి, వీడియో ఫైల్స్ కానివ్వండి, అలాగే చాట్స్ లిస్ట్ కానివ్వండి మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి 100% అయిపోయింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ అలాగే ఇమేజెస్ కూడా ఇక్కడ వచ్చేసాయి. సో ఇందులో నేను ఇక్కడ ఫస్ట్ మనకి చాట్ కన్వర్జేషన్ కనిపిస్తుంది కదా, సో నేను దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఓన్లీ కన్వర్జేషన్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే డేట్ అలాగే టైమ్, ఎప్పుడెప్పుడు చాట్ చేశారు అనేది ఇక్కడ డీటెయిల్గా మీకు కనిపిస్తాయి. సో మీకు టోటల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మీరు మీ ఫ్రెండ్ మొబైల్ మీ చేతిలో ఉన్నట్లయితే మీరు ఇలాగా మీ ఈమెయిల్కి సెండ్ చేసుకోగలుగుతారు. ఈమెయిల్కి కాకుండా అందులో మీకు చాలా ఆప్షన్ ఉండే, బ్లూటూత్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు
అక్కడ నుంచి కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం చెక్ చేసుకోరు ఈమెయిల్కి సెండ్ చేశామా లేదన్నది. సో అందుకారణంగా నేను ఈమెయిల్ గురించి చెప్పాను, ఈమెయిల్ ద్వారా సెండ్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైంతో సహా డేట్తో సహా ఏమేమి చార్ట్ చేశారనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో వాళ్ళు సో అలాగే మీకు ఓన్లీ చార్టే కాకుండా ఇక్కడ వీడియో ఫైల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నాకు దిస్ ఫైల్ ఇస్ నాట్ ఫార్ ఫార్మాట్ అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇది వేరే ఫార్మాట్లో ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కానీ ఇమేజెస్ని చూడాలనుకుంటే మీకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి, MP4లో కానివ్వండి ఇంకా వేరే ఏదైనా ఫార్మాట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ప్లేస్టోర్లో దానికోసం చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకొని వీటి ఫార్మాట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే అలాంటి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.